నమస్తే, వెల్కమ్ టు ఆర్కే న్యూస్. ముందుగా బుల్టెన్ లోని హెడ్లైన్స్. జడ్చర్ల పట్టణంలో భారీ గుట్కా ప్యాకెట్ల సీజ్, టాస్క్ ఫోర్స్ ఆధ్వర్యంలో దాడి. విద్యార్థులకు స్కాలర్షిప్లు వెంటనే విడుదల చేయాలని డిమాండ్తో మంత్రి శ్రీనివాస్ గౌడ్ ఇంటి ముట్టడి. నందిగామ వద్ద ఫ్లైవుడ్ కంపెనీలో అగ్ని ప్రమాదం, అదుపు చేస్తున్న సహాయక సిబ్బంది. ప్రాథమిక వైద్య ఆరోగ్య కేంద్రంలో అగ్ని ప్రమాదం, పోలీసు సిబ్బంది తక్షణ స్పందన. జిల్లాలోని మైనార్టీ జూనియర్ కళాశాల సబ్జెక్టుల వారీగా పొరుగు సేవల పద్ధతిలో తాత్కాలిక జూనియర్ అధ్యాపకుల నియామకానికి 10వ తారీఖు వరకు పొడిగించడం జరిగిందని జిల్లా సంక్షేమ శాఖ అధికారి శంకరాచారి ఆర్కే న్యూస్కు తెలిపారు. మన జిల్లాలో ఒక 6 మైనార్టీస్ రెసిడెన్షియల్ స్కూల్స్ ఈ విద్యా సంవత్సరానికి మనకు అప్గ్రేడేషన్ అయినాయి. దాంట్లో 2 వొకేషనల్ జూనియర్ కాలేజ్ గాను, 4 ఎంపీసీ, బైపీసీ, హెచ్ఈసీ, సిఈసీ, ఎంఈసీ, సిఈసీ కాలేజీలుగా అప్గ్రేడేషన్ అయినాయి. దాంట్లో వెకేషనల్ లోపల 13 వేకెన్సీస్ లెక్చరర్ పోస్టులకు గాను, తర్వాత జూనియర్ కాలేజీలో 38 లెక్చరర్ పోస్టులకు గాను మనకు మన గౌరవ సెక్రటరీ గారు మాకు ఆదేశాలు ఇవ్వడం జరిగింది. టిమిరీ సెక్రటరీ షఫుల్లా సారు దాని ప్రకారంగానే, ఆ ఇన్స్ట్రక్షన్స్ ప్రకారంగానే ఫస్ట్ మనకు 2nd వరకు అప్లికేషన్స్ తీసుకోవడం అనేది మనకు ఇన్స్ట్రక్షన్స్ వచ్చిండే. దాని ప్రకారంగా మేము పత్రికా ప్రకటన కూడా ఇవ్వడం జరిగింది. దాన్ని ఇప్పుడు మాకు ఇంతకు మొదలు మళ్ళీ ఇన్స్ట్రక్షన్స్ ఏంది అంటే 10th వరకు దాన్ని పొడిగించడం కూడా జరిగింది. ఈరోజు అన్ని పత్రికల్లో కూడా ఆ సమాచారం కూడా మేము ఇవ్వడం జరిగింది. ఈ సెలక్షన్ అంతా కూడా ఒక్కొక్క న్యూ డిస్ట్రిక్ట్ వైజ్గానే ఈ సెలక్షన్ ప్రాసెస్ అంతా కూడా టేకప్ చేయడం జరుగుతుంది. కనుక దీని అంతా కూడా అప్లికేషన్స్ అంతా కూడా ప్రతి జిల్లాలో ఉండే ఆ కన్సర్న్డ్ ఏజెన్సీ ద్వారా అప్లికేషన్స్ తీసుకోవడం అనేది జరుగుతుంది. మన దగ్గర కూడా ఇక్కడ అవార్డు ఏజెన్సీ ద్వారా ఈ మొత్తం 51 పోస్టులకు గాను ఈరోజు వరకు 966 అప్లికేషన్స్ మనకు రావడం జరిగింది. ఇంకా మనకు 10th వరకు కూడా టైం ఉంది కనుక ఇంకా వీఆర్ ఎక్స్పెక్టింగ్ సమ్ అప్లికేషన్స్. ఆఫ్టర్ గెటింగ్ దిస్ అప్లికేషన్స్ అన్నీ కూడా మేము స్క్రూటినీ చేస్తాము. వీటికి మెయిన్గా క్వాలిఫికేషన్ ఏంటంటే ఆ కన్సర్న్ సబ్జెక్టులో వాళ్ళు పీజీ కంప్లీట్ అయి ఉండాలి, బీఈడి కంప్లీట్ అయి ఉండాలి, ఆ కన్సర్న్ సబ్జెక్టులో మెథడాలజీ అయి ఉండాలి, మినిమం పీజీలో 50% ఉండాలి, ఏజ్ 44 ఇయర్స్కు మించకుండా, ఆగస్టు 10th నాటికి 44 ఇయర్స్ మించకుండా అంతకన్నా ఎక్సెస్ ఉండకుండా చూసుకోవాలి. తర్వాత రెండవది మినిమం 3 ఇయర్స్ ఆఫ్ ఎక్స్పీరియన్స్ ఆ కన్సర్న్ జూనియర్ కాలేజీలో. జూనియర్ కాలేజ్ లెక్చరర్ పోస్టులు కనుక జూనియర్ కాలేజీలోనే వాళ్ళకు అనుభవం ఉండాలి. 10th స్టాండర్డ్లు కానీ ఎక్కడన్నా బీఈడి కాలేజీలో చేసుకున్నా కూడా అటువంటివన్నీ కూడా ఈ ఎక్స్పీరియన్స్ అనేది ఇక్కడ కౌంట్ చేయడం జరగదు. కనుక ఈ విధంగా 51 సీట్స్కు 966 అప్లికేషన్స్ వచ్చినాయి. మెయిన్గా ఈ సంవత్సరానికి మెయిన్గా మనకు వొకేషనల్ కోర్సెస్ మనకు మన జిల్లాలో చాలా ప్రత్యేకమైన కోర్సులతో 2 వొకేషనల్ జూనియర్ కాలేజెస్ వచ్చినాయి. ఒకటి ల్యాబ్ టెక్నీషియను, రెండవది కంప్యూటర్ సైన్స్ అనేది రెండు కూడా ఒకటి బాయ్స్ 3 కాలేజీలో పెట్టడం జరుగుతుంది. తర్వాత కమర్షియల్ గవర్నమెంట్ టెక్నాలజీ అండ్ అకౌంటింగ్ అండ్ అకౌంటింగ్ దాని మీద కూడా మనకు ఒకటి ఒక వొకేషనల్ కోర్సు గర్ల్స్ 2లో పెట్టడం జరిగింది. దీనికి చాలా మనకు అందరి మొత్తం సీట్లన్నీ కూడా మనకు అన్నీ కూడా ఫిలప్ అయిపోయినాయి. కనుక ఇవి వీటికి చాలా మనకు ప్రాధాన్యత ఉంది అని అందరు గుర్తించి చాలామంది పిల్లలు ఫస్ట్ వొకేషనల్లోనే మనకు అన్ని ఫిలప్ అయిన తర్వాత జూనియర్ కాలేజీలో నిండడం జరిగింది. కనుక ఈ రోజు వరకు అన్నిట్లో కూడా మనం అన్నీ కూడా సీట్లు ఫిలప్ చేయడం, దానికి గాను ఈ లెక్చరర్ పోస్టులకు ఈరోజు మనం ఈ సెలక్షన్ ప్రాసెస్ అంతా కూడా చేస్తాము. వీళ్ళకంతా కూడా ఈ స్క్రూటినీ అంతా కూడా వచ్చిన అప్లికేషన్స్ 12th and 13th మేము కంప్లీట్ చేస్తాం జిల్లాలో. తర్వాత 23rd ఎగ్జామ్ కండక్ట్ చేస్తాము. 23rd ఎగ్జామ్ కండక్ట్ చేసిన తర్వాత ఇవన్నీ కూడా అప్లికేషన్స్ అలాంగ్ విత్ ద క్వశ్చన్ పేపర్స్ అన్నీ కూడా మేము డైరెక్టరేట్కు సెక్రటరీకి పంపుతాము. అక్కడ వాళ్ళు అక్కడనే వాళ్ళు వాల్యుయేషన్ అంతా చేసి సెలెక్టర్ లిస్టు 1:3 మాకు పంపుతారు. వాళ్ళకు మేము ఇన్ఫర్మేషన్ ఇస్తాము. అప్పుడు ఇంటర్వ్యూస్ అనేటివి, డెమో అనేటివి ఎక్కడ పెడతారో ఆ 1:3 ఒక్కొక్క సబ్జెక్టులో వాళ్ళని అక్కడికి ఇంటర్వ్యూస్కి మేము పంపడం జరుగుతుంది. ఆఫ్టర్ ఇంటర్వ్యూస్ దే విల్ సెండ్ ద సెలెక్ట్ లిస్ట్. అప్పుడు వాళ్ళకు కన్సర్న్డ్ ఏజెన్సీ ద్వారా వాళ్ళకు అపాయింట్మెంట్ ఆర్డర్స్ ఇవ్వడం అనేది జరుగుతుంది. ఇవన్నీ కూడా జిల్లా కలెక్టర్ గారి ఆదేశాల మేరకు మనము జిల్లాలో అన్నీ కూడా ఎప్పుడప్పుడే సార్కు కూడా ఇన్ఫర్మేషన్ ఇస్తూ
ప్రతిదీ కూడా డివియేషన్ కాకుండా సెక్రటరీ గారు ఇందాకనే చెప్పారు ఎక్కడ కూడా ఏ మాత్రము టైం బార్ గాని ప్రతి దాంట్లో కూడా మీరు చిన్నంగా గైడ్లైన్స్ ఫాలో అయితే ఎక్కడ కూడా డివియేషన్ కాకుండా చూడమని చెప్పడం జరిగింది ఇవన్నీ కూడా ఆదేశాల మేరకు మనం ఇవన్నీ టేక్ అప్ చేయడం జరుగుతుంది కనుక ఇన్ని స్కూల్స్ మన జిల్లాలో జూనియర్ కాలేజ్ అప్గ్రేడ్ అవడం అనేది చాలా సంతోషకరము ఈ మనకు తెలంగాణ ప్రభుత్వం వచ్చిన తర్వాత మనకు మైనారిటీస్ మీద ఎక్కువ ప్రాధాన్యత ఫోకస్ చేసి ప్రతి పిల్లవానికి సంవత్సరానికి 120,000 ఖర్చు పెడుతున్నాము కనుక ఒక పిల్లోడు ఒక 5th క్లాస్ జాయిన్ అయినంటే ఇంటర్మీడియట్ వరకు మన దగ్గరనే ఉంటాడు కనుక ఒక్కొక్క పిల్లవాని మీద లక్ష రూపాయస్ గవర్నమెంట్ ఖర్చు పెట్టి ఇన్ని జూనియర్ కాలేజీలు మన జిల్లాలో స్కూల్స్ అలావే ఉన్నాయి ఆ విధంగా జూనియర్ కాలేజ్ కూడా అప్గ్రేడ్ చేయడము మొత్తం టోటల్గా 121 జూనియర్ కాలేజెస్ ఇప్పుడు అప్గ్రేడ్ అయినాయి ఎంటైర్ స్టేట్లో మనవి దాంట్లో మన జిల్లావి 6 ఉండడం అనేది గర్వకారణం ఇవన్నీ కూడా మన మంత్రివర్యుల యొక్క చొరవతోనే ఇన్ని కాలేజీలు మనకు రావడం అనేది చాలా సంతోషకరం అదేవిధంగా ఈ విధంగా మైనార్టీ మీద ఇంత మంచి ఫోకస్ చేస్తున్నటువంటి గవర్నమెంట్ ద్వారా కూడా ఇటువంటి రావడం అనేది సంతోషకరం రంగారెడ్డి జిల్లా షాద్నగర్ నియోజకవర్గం నందిగామ గ్రామంలో ఓ ఫ్లైవుడ్ కంపెనీలో ప్రమాదవశాత్తు అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది స్థానికులు పోలీస్ సిబ్బంది వారికి సమాచారం అందించగా వెంటనే అప్రమత్తమైన స్థానిక ఇన్స్పెక్టర్ సిహెచ్ రామయ్య ఎస్ఐ ధనంజయ ఆధ్వర్యంలో స్థానిక పోలీస్ సిబ్బంది సర్పంచ్ జిల్లెల వెంకటరెడ్డి ఎంపీడీసీ కొమ్ము కృష్ణ తదితరులు సంఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు జేసీబీలతో గోడలను బద్దలుగొట్టి ఫైర్ ఇంజన్ వాటర్ ట్యాంకులతో మంటలను అదుపు చేసే ప్రయత్నం చేశారు ఫ్లైవుడ్ కంపెనీ కావడంతో మంటలు పెద్ద ఎత్తున చెలరేగాయి ఎలాంటి ప్రాణ నష్టం జరగలేదని తెలిపారు అగ్ని ప్రమాదానికి గల కారణాలు వాటిల్లిన ఆస్తి నష్టం తెలియాల్సి ఉంది జర్చర్ల పట్టణంలో భారీ గుట్కా ప్యాకెట్ల సీజ్ టాస్క్ ఫోర్స్ ఆధ్వర్యంలో దాడి జర్చర్ల పోలీస్ స్టేషన్ పరిధిలోని రిజిస్ట్రేషన్ ఆఫీస్ దగ్గర గంజేరియాలో శరడ గణేష్ సన్ ఆఫ్ నందకిషోర్ అనే వ్యక్తి దగ్గర నిషేధిత గుట్కా బస్తాల విలువ 5,64,800 రూపాయల గుట్కాలను MH04GD3965 నెంబర్ గల ఇన్నోవా కారులో ఉండగా గంజేరియాలో పట్టుకుని జర్చర్ల పోలీస్ స్టేషన్ లో అప్పగించారు ప్రపంచ వారసత్వ సంపదగా యునెస్కో చే గుర్తింపు పొందిన కాకతీయ కళా నైపుణ్యం రామప దేవాలయంను రాష్ట్ర మంత్రులు శ్రీనివాస్ గౌడ్ ఎర్రవెల్లి దయాకర్ రావు సత్యవతి రాథోడ్ స్థానిక ఎంపీ మాలోత్ కవిత ఎమ్మెల్యే శ్రీనివాస్ రెడ్డి ఎమ్మెల్యే సీతక్కలతో కలిసి సందర్శించారు ఈ సందర్భంగా మంత్రులు శ్రీనివాస్ గౌడ్ ఎర్రబెల్లి దయాకర్ రావు సత్యవతి రాథోడ్ రామప దేవాలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు రామప్ప దేవాలయ అద్భుత శిల్పకళా సంపదను గైడ్ మంత్రులకు వివరించారు ఈ కార్యక్రమంలో స్థానిక ప్రజా ప్రతినిధులు పాల్గొన్నారు మహబూబ్ నగర్ పార్లమెంట్ కన్వీనర్ మహమ్మద్ ఇబ్రాహీం ఆధ్వర్యంలో రాజన్న సిరిసిల్లలో షర్మిల నిరాహార దీక్షకు బయలుదేరడం జరిగింది వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ ఆధ్వర్యంలో ప్రతి మంగళవారం జరిగే షర్మిల నిరాహార దీక్షకు ఉమ్మడి మహబూబ్ నగర్ షాద్నగర్ నియోజకవర్గాల నుంచి తమ పార్టీ కార్యకర్తలను తీసుకుని బయలుదేరిన మహమ్మద్ ఇబ్రాహీం చిచ్చుపెట్టి లాభపడే ఏకైక వ్యక్తి ముఖ్యమంత్రి కేసీఆర్ అని మరో రెండేళ్లలో జరగబోయే ఎన్నికలకు ఇప్పటి నుంచే రెండు రాష్ట్రాల మధ్య జలజగడం రాజేసే విధంగా దానిని ఏపీ సీఎం జగన్ మంత్రి కేటీఆర్లకు అమలు బాధ్యతలు అప్పజెప్పారని జలసాధన సమితి రౌండ్ టేబుల్ సమావేశంలో కొందరు వక్తలు ఘాటుగా విమర్శలు చేశారు కృష్ణా జలాల పూర్తి వినియోగం మరియు లక్ష్మీదేవిపల్లి రిజర్వాయర్ సాధనాలకై రంగారెడ్డి జిల్లా షాద్నగర్లలో జలసాధన సమితి ఆధ్వర్యంలో చేపట్టిన రౌండ్ టేబుల్ సమావేశం విజయవంతమైంది జలసాధన సమితి రాష్ట్ర అధ్యక్షులు అల్లిపురం అనంతరెడ్డి మాట్లాడుతూ దక్షిణ తెలంగాణను పూర్తి నిర్వీర్యం చేసిన ఘనత టీఆర్ఎస్ ప్రభుత్వానిది అని తెలిపారు. అన్యాయం నిర్మించడానికి మనం సమావేశమైన ఒక మాటల కాడికే కాకుండా ఒక ప్రకటనల కాడికే కాకుండా ఏదో ఊపిడి కంపెనీ ఉపన్యాసాలే కాకుండా ఒక ఆచరణలో సహకారం పెట్టి కార్యక్రమాన్ని తీసుకోవాల్సిందిగా మేము పెద్దలకు చెప్తా ఉన్నాం. మనందరూ తెలుసు ఒకప్పుడు తెలంగాణకు జరుగుతున్న అన్యాయాన్ని ఆత్మహత్యలు కూడా చేసుకున్న సందర్భాలు చాలా ఉన్నాయి. మరి తెలంగాణ కల సహకారమైంది మన గౌరవ ముఖ్యమంత్రి గారు అత్యంత వెనుకబాటుకు గురైనటువంటి ఉమ్మడి పాలమూరు చర్చించాల్సిన అంశం పాలమూరు రంగారెడ్డి అనే పథకాన్ని గౌరవ ముఖ్యమంత్రి గారు ఆ
आर संवसाल कम प्रारंभ मूड संवस करवेला रिजर्वायर दूर्ति पूर्ति अंदर तेस विषय इपड़की आर संवस दाटी हो बालूर रंगारे पटों में महबూబ్నగర్ జిల్లా కేంద్రం కుమ్మర్వాడి ప్రాథమిక వైద్య ఆరోగ్య కేంద్రంలో సోమవారం రాత్రి 9:30 అగ్ని ప్రమాదం సంభవించగా సమీప ప్రాంత ప్రజలు స్థానిక వన్ టౌన్ పోలీసులకు సమాచారం అందించారు. వెంటనే అక్కడికి చేరుకున్న వన్ టౌన్ పోలీసులు ఆరోగ్య కేంద్రం లోపల మంటలు విస్తరించడం చూసి అగ్ని మాపక వాహనం వచ్చేలోపే నైట్ మాకు 100 డెల్ కాల్ వచ్చింది. దాంతో వెంటనే బీసీని అలర్ట్ చేసినాము. ఇక్కడ బీసీలో రాజు రవి అనే ఇద్దరు కానిస్టేబుల్ ఉన్నారు. ఇట్లా మంటలు అవుతున్నాయని చెప్పి అదే విధంగా ఫైర్ కూడా ఇన్ఫర్మేషన్ ఇచ్చినాము. ఈ లోపు ఫైర్ ఇంజన్ వచ్చి ఫైర్ స్టాఫ్ వచ్చే లోపల మా ఇద్దరు బీసీ కానిస్టేబుల్ రాజు రవి ఈ ఇక్కడ ఉన్న డోరు లాక్ బ్రేక్ చేసి దానిలోకి ఎంటర్ అయ్యి అక్కడ కాలుతున్నటువంటి చైర్స్ ఈ ఫర్నిచర్ని తీసి లాగి బయటపడేసి ఆ కర్టన్స్ని కూడా కాలే కర్టన్స్ని కూడా తీసి బయటపడేసి వెంటనే ఆర్పేయడం జరిగింది. ఆ లోపు ఫైర్ ఇంజన్ వాళ్ళు వచ్చేసి ఫైర్ సేఫ్టీ ఆఫీసర్స్ వచ్చి ఆ మిగతా కూడా ఆర్పేసి కంప్లీట్ ఆర్పేసారు. ఇప్పుడు ఎంక్వైరీల భాగంగా దరఖాస్తు పైన ఇక్కడ వచ్చి ఎంక్వైరీ చేస్తే అది ఒక 5 లక్షల వరకు ఖాళీ అని మా ఇద్దరు కానిస్టేబుల్ తొందరగా స్పందించకపోతే మొత్తం పూర్తిగా ఖాళీపై పూర్తి మెడిసిన్ ఒక 40 లక్షల వరకు మెడిసిన్ ఉందని చెప్పి పూర్తి బిల్డింగ్ కూడా ఖాళీపోయేదని చెప్పి వాళ్ళు మెడికల్ ఆఫీసర్స్ చెప్తారు. దాని మీద ఎంక్వైరీ చేయడానికి ఇక్కడ వచ్చాం. పోలీసుని మా ఎస్పీ గారికి ఆల్రెడీ ఇన్ఫామ్ చేసినాము. సార్ రివార్డ్ రోడ్ పంపించమన్నారు, వాళ్లకు రివార్డ్ ఇస్తాం. కుమ్మర్వాడి యూపీఎస్సీలో నేను కోవిడ్ డ్యూటీస్ 1.5 ఇయర్ నుండి ఇక్కడ పనులు నిర్వర్తిస్తున్నాను. ఇక్కడ యూపీఎస్సీ కుమ్మర్వాడి డాక్టర్ కాజాసారికి ఆరోగ్యం బాగాలేనందువలన 1 వీక్ నుండి లీవ్లో ఉన్నారు సారు. నాకు ఇన్ఛార్జ్ అప్పగించారు. రోజు ఇక్కడ వ్యాక్సినేషన్ ఓపీ సేవలు నడుస్తున్నాయి. అనుకోకుండా రాత్రి మేమైతే మా విధులు ముగించుకొని 4 గంటలకు అందరము మా స్టాఫ్ సిస్టర్స్ అందరూ వెళ్ళిపోయినాము. విధుల వ్యాక్సినేషన్ అంత ప్రక్రియ అయిన తర్వాత నిన్న 40 మందికి వ్యాక్సినేషన్ కూడా జరిగింది. ఇక్కడ ఓపీ సేవలు కూడా నిన్న 90 మందికి ఓపీ కూడా చూసాము. నైట్ 7:30కి వాచ్మెన్ లాక్ వేసుకొని వెళ్ళిపోయారు. ఆయన ఎప్పటిలాగా డ్యూటీ చేసుకొని వాచ్మెన్ వెళ్ళిపోయిన తర్వాత 9:30 ఆ ప్రాంతంలో స్థానికులు ఇక్కడ పక్కలున్న వాళ్ళు మా డేమండ్ హెచ్ఓ సార్కి కాల్ చేశారు. పొగలు వస్తున్నాయి, మంటలు వస్తున్నాయని సార్ అలర్ట్ అయ్యి పోలీస్ యంత్రాంగానికి వాళ్ళకి కాల్ చేశారు. పోలీస్ వారు అలర్ట్గా వచ్చారు. సార్ డిఎంహెచ్ఓ సారు మా కాజా సార్కి ఎంఓ కుమ్మర్వాడి పిఎస్సీ ఎంఓ సార్కి ఫోన్ చేసిన తర్వాత నేను తన్వీర్ సార్ కూడా ఇక్కడే ఉంటారు కుమ్మర్వాడిలో. ఇద్దరం వచ్చాము. చూసే వరకు మంటలు ఆర్పుతున్నారు. ఇక్కడ పోలీస్ యంత్రాంగము ఫైర్ సిబ్బంది అందరూ వచ్చి మంటలు ఆర్పారు. అయినా కూడా 5 లక్షల వరకు నష్టం జరిగిందండి. పక్కలే మెడిసిన్స్ ఉన్నాయి, రిజిస్టర్స్ ఉన్నాయి. రిజిస్టర్స్ ఇంకా బెడ్ కొద్దిగా కాలిపోయింది, ఫర్నిచర్ బాగా కాలిపోయింది. అది 5 లక్షల వరకు డ్యామేజ్ అయ్యిందండి. తర్వాత ఇంకా వాళ్ళు పోలీస్ యంత్రాంగం గిన సకాలంలో వాళ్ళు వచ్చి సహకరించకపోతే మాత్రం 40 లక్షల వరకు మెడిసిన్స్ అన్నీ స్టోర్ చాలా స్టోర్ మొత్తం నిండిపోయింది. మెడిసిన్స్ బాగా లాస్ అయ్యేవి, వ్యాక్సిన్ కూడా కాలిపోయేదండి. 700 డోసుల వ్యాక్సిన్ కూడా ఉంది, 70 వైల్స్ ఉన్నాయన్నమాట. అక్కడ మాత్రం వరకు వ్యాపించలేదు. సకాలంలో పోలీస్ వాళ్ళు వచ్చి ఆపినందుకు చాలా ఏం ఆస్తి నష్టం చాలా కోల్పోకుండా 40 లక్షల వరకు సేవ్ అయ్యిందండి. లేకపోతే అంతవరకు ఆస్తి నష్టం జరిగేది. పోలీస్ సిబ్బందిని చాలా మేము సకాలంలో వచ్చారని థ్యాంక్స్ చెప్తున్నామండి. మహబూబ్నగర్ జిల్లా కేంద్రం కుమ్మర్వాడి ప్రాథమిక వైద్య ఆరోగ్య కేంద్రంలో సోమవారం పరిష్కరించాలని, ఉద్యోగ నోటిఫికేషన్ వెంటనే విడుదల చేయాలని, విద్యార్థులకు స్కాలర్షిప్లు వెంటనే విడుదల చేయాలని డిమాండ్లతో రాష్ట్ర వ్యాప్తంగా మంత్రుల ఇంటి ముట్టడి నిర్వహించారు. ఈ కార్యక్రమంలో భాగంగా మంత్రి శ్రీనివాస్ గౌడ్ ఇంటిని కూడా ముట్టడించారు. ఆందోళన చేస్తున్న వారిని పోలీసులు స్థానిక పోలీస్ స్టేషన్ కు తరలించారు.
ఈరోజు తెలంగాణ వచ్చి దాదాపు 7 సంవత్సరాలు గడుస్తా ఉన్నది. మరి తెలంగాణ రాష్ట్రం రావడానికి ముఖ్య కారణం యువత, విద్యార్థులు, ఉద్యోగులు. మరి ఈరోజు ఉద్యోగులకు అంటే చదువుకున్నటువంటి యువకులకు ఏమాత్రం ఉద్యోగ అవకాశాలు లేవు. తెలంగాణ రాష్ట్రం ఎందుకోసం సాధించుకున్నామయ్యా అంటే తెలంగాణ వస్తే ఇంటింటికి ఒక ఉద్యోగం అని చెప్పి కేసీఆర్ చెప్పిండు. నిరుద్యోగులు కూడా ఆ విధంగా ఆశపడి పెద్ద ఎత్తున ఉద్యమాలు చేసి ప్రాణత్యాగాలు అర్పించి ఈరోజు తెలంగాణ సాధించుకోవడం జరిగింది. కానీ ఈరోజు ఇన్ని 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 సంవత్సరాలు గడుస్తూ ఉన్నా తెలంగాణ రాష్ట్రంలో ఉద్యోగ నోటిఫికేషన్ విడుదల చేయకపోవడం అనేది చాలా టీఆర్ఎస్ ప్రభుత్వానికి సిగ్గుచేటు, సిగ్గుమాలినటువంటి విషయం. ఈరోజు ఎక్కడ అంటే రాష్ట్రంలో ఎక్కడ ఎన్నికలు అంటే ఎమ్మెల్యేలు కాలైనా ఎమ్మెల్సీలు కాలైనా వాళ్ళని ఎమ్మెల్యే భర్తీ చేయడం, మరి రాష్ట్రంలో ఉండేటటువంటి తెలంగాణ రాష్ట్రంలో ఉద్యోగాలు ఎన్ని కాలైనా ఎన్ని రిటైర్మెంట్ అయినా ఇంతవరకు ఒక్క నోటిఫికేషన్ కూడా విడుదల చేయకపోవడం ఎంత నీచమైనటువంటి ఆలోచన. కేసీఆర్ ఆలోచన చేయాలి. ఈ టీఆర్ఎస్ ప్రభుత్వం లేదా టీఆర్ఎస్ పార్టీ మాది ఉద్యమాల పార్టీ లేదా అంటే ప్రజా సమస్యల పైన మేము నిరంతరం పోరాడతామని చెప్పి ఆ రోజు అన్నటువంటి మాట ఈరోజు మర్చిపోయినటువంటి స్థితి కేసీఆర్కు ఉన్నది. మరి కేసీఆర్ గారు మీరు ఆలోచన చేయాలి. రాష్ట్రంలో ఉండేటటువంటి 191 ఉద్యోగాలు ఈరోజు లెక్కలు ప్రభుత్వ లెక్కలు చెప్తా ఉన్నాయి ఖాళీ అని చెప్పి ప్రభుత్వమే చెప్తా ఉన్నది. మరి ఈరోజు ఎక్కడ ఎలక్షన్ జరిగితే అక్కడ 50,000 పోస్టులు అని చెప్పి 3 సార్లు 50,000 అని చెప్పి వేసి విద్యార్థులని నిరుద్యోగులంతా కూడా మభ్యపెట్టి ఓట్లు వేసుకొని గెలుస్తున్నటువంటి స్థితి ఈ కేసీఆర్ ప్రభుత్వానికి ఉన్నది. కాబట్టి కబర్దర్ కేసీఆర్ ఉద్యోగాలు భర్తీ చేసినంత వరకు ప్రగతిశీల యువజన సంఘం ముందుంటుంది. మేము పెద్ద ఎత్తున ఉద్యమాలు చేస్తాం. ఆ విధంగా ప్రతి ఊరు ప్రతి పల్లెల్లో విద్యార్థులను యువకులంతా కూడా గ్యాదర్ చేసి పెద్ద ఎత్తున ఉద్యమాలు చేసి మేము ఆ విధంగా ప్రయత్నం చేస్తామని చెప్పి కోరుకుంటూ ముగిస్తా ఉన్నా. మహబూబ్నగర్ జిల్లా ప్రభుత్వ ఆసుపత్రిలో నెలకొల్పిన కోవిడ్ సెంటర్లలో విధులు నిర్వహించడానికి 2 దశలలో నియమించిన దాదాపు 50 మంది ఆయాలను అకస్మాత్తుగా వారి విధుల నుంచి తొలగించడం పట్ల వారు మంగళవారం కలెక్టరేట్ ముందు ఆందోళన నిర్వహించారు. కోవిడ్ మహమ్మారి విజృంభించిన సమయంలో వారి సేవలను వాడుకొని అకస్మాత్తుగా శానిటైజేషన్ కార్మికులను విధుల నుంచి తొలగించడం అమానుషమైన చర్యగా వ్యక్తం చేశారు. వెంటనే వారి ఉద్యోగాలు వారికి ఇవ్వాలని డిమాండ్ చేశారు. అధికారులకు స్థానిక ప్రజాప్రతిని కలుగుతా ఉన్నాం. వాళ్ళ కరోనా కష్టకాలంలో ఇక ప్రభుత్వంలోనే బడ్జెట్ లేదా ప్రభుత్వంలోనే డబ్బులు లేవా ఒక పక్క మాత్రం ఉండవు, వాళ్ళ అగ్రిమెంట్ పూర్తయిందని చెప్పేసి ఇలా తొలగిస్తూ ఉన్నారు. అదే రకంగా కరోనా ఇవాళ మహబూబ్నగర్ ప్రభుత్వ జనరల్ ఆసుపత్రిలో నెలకొల్పినటువంటి కోవిడ్ సెంటర్లో విధులు నిర్వహించడం కోసం మొదటి దశలో 18 మందిని, రెండవ దశలో 36 మందిని, దాదాపు 46 మందిని విధుల్లోకి తీసుకోవడం జరిగింది. కరోనా విపత్తును ఎదుర్కొనేటటువంటి పద్ధతుల్లో కరోనా రోగులకు సేవ చేయడానికి కోసం ఆ రోజు ప్రభుత్వం వీళ్ళందరితోనూ కూడా పని చేయించుకొని మలమూత్రాలు ఎత్తిప్పించుకొని కరోనా మృతదేహాలను వీళ్ళ భుజాలపైన వేసుకొని యావత్ తెలంగాణ సమాజంలో మొత్తం కూడా ఇవాళ శానిటేషన్ సెక్యూరిటీ సూపర్వైజర్ కార్మికులు అశేష త్యాగాలు చేసి పనిచేసినటువంటి కార్మికుల్ని విధుల నుంచి తొలగించడం అనేటటువంటిది అత్యంత బాధాకరం. మేము అడుగుతా ఉన్నాం ఇవాళ రాష్ట్ర ముఖ్యమంత్రి గారికి నిజంగా ఎందుకోసం చేసినాం, ఇవాళ బహిరంగ కూడా ఇలా తెలంగాణ సమాజానికి చెప్పాల్సినటువంటి అవసరం ఉంది. ఆ రోజు ఏం చెప్పావు, వీళ్ళకి అందరికి కూడా ఇలా సేవలు మెచ్చుకొని అందరికీ అవసరం అనుకుంటే క్రమబద్ధీకరణ చేస్తా, రెగ్యులరైజ్ చేస్తా, మీకు మూల వేతనానికి సంబంధం లేకుండానే వేతనాలు 3 రోజుకు 300 రూపాయలు ఇస్తాను, వీళ్ళ వేతనం 18,000 చెప్పినావు కానీ ఎంత జీతం ఇచ్చారు, కేవలం 8,200 రూపాయలు మాత్రమే పొట్టగొట్టి జీతాలు ఇచ్చిన ఆ కార్మికులు ఆత్మస్థైర్యాన్ని కోల్పోకుండా మా ప్రభుత్వం, మేము తెచ్చుకున్న ప్రభుత్వం, కొట్లాడి తెచ్చుకున్నటువంటి ముఖ్యమంత్రి గారు మాకు అండగా ఉండాలనేటటువంటి ధైర్యంతోనే ఇవాళ కరోనా కష్టకాలంలో విధులు నిర్వహించారు. వీళ్ళ కుటుంబ సభ్యులకు అనేక మంది కరోనా రోగాలు వచ్చి భర్తలు చనిపోయినటువంటి వాళ్ళు, తండ్రులు చనిపోయినటువంటి వాళ్ళను, అనేక మంది అయినటువంటి వాళ్ళని కూడా ఇవాళ కరోనా కాటుకు బలైనటువంటి పరిస్థితుల్లో కూడా విరవకుండా వీళ్ళందరూ సేవలు చేస్తే ప్రభుత్వం వీళ్ళకి ప్రతిఫలంగా తొలగింపులు అనేటటువంటి ఇవ్వడం చాలా బాధాకరమైనటువంటి విషయం. కాబట్టి ఇప్పటికైనా ప్రభుత్వం మానవత దృక్పథంతోన తొలగించినటువంటి కార్మికులు మొత్తం కూడా ఇవాళ విధుల్లోకి తీసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. ఒక పక్క వైద్య నిపుణులు మొత్తం కూడా థర్డ్ వేవ్ చాలా సీరియస్గా వస్తూ ఉన్నది, ప్రజలందరూ అప్రమత్తంగా ఉండాలని చెప్పేసి ప్రకటనలు చేస్తూ ఇవాళ ఆరోగ్య శాఖలనే చాలా పోస్టులు ఖాళీగా ఉన్నాయి, అవన్నీ కూడా రెగ్యులర్తోన భర్తీ చేయకుండానే ఉన్నటువంటి సిబ్బందిని మొత్తం కూడా తొలగించేటటువంటి కుట్రలకు పరిగెట్టడం చాలా బాధాకరం. కాబట్టి ఇప్పటికైనా మానవ దృక్పథం అందరికీ ఉద్యోగాలు ఇచ్చి ఇవ్వాల్సినటువంటి అవసరం ఉన్నది. తొలగించినటువంటి శానిటేషన్ సెక్యూరిటీ సూపర్వైజర్ కార్మికుల్ని యథావిధంగా విధులు కొనసాగించాలని చెప్పేసి డిమాండ్ చేస్తూ ఉన్నాం. అంటే కరోనా గురించి తీసుకున్నారు మమ్మల్ని, ఫోన్లు చేసి రేషన్ కార్డు
ఆధార్ కార్డు బ్యాంక్ బుక్ ఆధార్ కార్డు బ్యాంక్ అకౌంట్ అన్నీ తీసుకున్నారు ఫోటోలు తీసుకున్నారు పిలిపించిండ్రు తీసుకున్నారు మమ్మల్ని ఇంత కరోనాలో ఇంత కష్టార్జితమైన తీసుకున్నారు మమ్మల్ని ఈ విధంగా మమ్మల్ని ఇచ్చేస్తే మేము ఎట్లా బతకాలి ఎట్లా పోషించుకోవాలి ఎట్లా మా పిల్లలు ముగ్గురు పిల్లలు మా ఆయన మెంటల్ వేసిండు ఎట్లా బతుకుదు మేము ఏ ప్రకారంగా మేము ఇదైతాము ఏమన్నా వేసుకొని సత్తుమా అన్నట్లుంది మా బతుకులు ఎట్లా చేయాలి మా మా జీవితాల్లో మేము ఎట్లా బతకాలి ఎట్లా ఇది చేసుకోవాలి మా ఆయన మెంటల్ అయ్యిండు. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. జడ్చర్ల పట్టణంలో భారీ గుట్కా ప్యాకెట్ల సీజ్, టాస్క్ ఫోర్స్ ఆధ్వర్యంలో దాడి. విద్యార్థులకు స్కాలర్షిప్లు వెంటనే విడుదల చేయాలని డిమాండ్తో మంత్రి శ్రీనివాస్ గౌడ్ ఇంటి ముట్టడి. నందిగామ వద్ద ఫ్లైవుడ్ కంపెనీలో అగ్ని ప్రమాదం, అదుపు చేస్తున్న సహాయక సిబ్బంది. ప్రాథమిక వైద్య ఆరోగ్య కేంద్రంలో అగ్ని ప్రమాదం, పోలీసు సిబ్బంది తక్షణ స్పందన. ఇవి వాటి వార్తలు. మరిన్ని వార్తలకై చూస్తూనే ఉండండి ఆర్కే న్యూస్. ప్రతి దృశ్యం ప్రజాపక్షం.